బీసీ కులగణనపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ కార్యక్రమంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరి అభివృద్ధి చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దృష్టి గారికి మరి మాదిగ ఉద్యమం తీసుకెళ్లడం, మాదిగల ఉద్యమాన్ని ఆహ్వానాన్ని స్వీకరించి దాని మీద ఒక చర్చ జరిపి ఆ రోజు మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం, వరల బ్యాంకు నుంచి ఆ రోజు 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెదర్ పార్కులు స్థలాలను సమీకరణ చేసి మరి మినీ మీడియం మెగా ఇంటర్నేషనల్ పార్కుల కోసం స్థలాలు కేటాయించిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం. 2002-2003లో మాస్టర్ ట్రైనింగ్ కోసం చెన్నైలో సిఎఫ్టీఎస్ సిఎల్ఆర్ఐలో మాస్టర్ ట్రైనింగ్ కూడా కొన్ని వేల మంది మాదిగ నిరుద్యోగులు చర్మకారులు ట్రైనింగ్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అందులో నేను కూడా కీలక పాత్ర పోషించాను. నేను కూడా ఆ రోజు కోఆర్డినేటర్గా ఉంటూ నేను కూడా ట్రైనింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ 2003 తెనేటి కృష్ణప్రసాద్ గారిని మరలా మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయటం ఆ రోజున మరి అది కుంటుపడ్డ విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. అక్కడ నుంచి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాల్లో 600 కోట్ల రూపాయలు దారి మళ్లించారు, లిడ్ క్యాప్ నిర్వర్యం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. తర్వాత రాష్ట్ర విభజన జరిగినాక మరలా మేము రెండో దఫా ఉద్యమానికి మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల దండోరా ఆధ్వర్యంలో మరి ఇందిరా పార్క్ దగ్గర మాదిగల గూటం దెబ్బ కార్యక్రమంతో మరి రాష్ట్ర విభజన జరిగినాక 2014 నుంచి కార్యాచరణ తీసుకొని పనిచేయటం, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరలా ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పుడు 2017 ఫిబ్రవరి 19న విజయవాడలో మాదిగల మహాసభకు వచ్చి నిడిగ్యాప్కి 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం, మాదిగ సామాజ్యానికి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా నియమించడం, అలాగే మరి చర్మకారులకి డప్పు కళాకారులకి పెన్షన్ ఇచ్చే విధంగా ఆ రోజు మా డిమాండ్ల మేరకు జీవోలు తీసుకురావటం ఇవ్వటం, డప్పు కళాకారులకు మాదిగ మాల మరియు ఉపకులాల ఎస్సీ కులంలో ఎస్సీగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల అందరికీ కూడా మేము డప్పు కళాకారులకు పెన్షన్ సాధించడంతో పాటు ఉచితంగా 3500 రూపాయల కిట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు ప్రతిపాదన చేయటం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఇవ్వటం, మరి దాన్ని ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 15 ఆగస్టున రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్ వచ్చినటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఆ డప్పు గజ్జెలు డ్రస్సు కిట్ 3500 రూపాయలు కిట్ ఇచ్చారు. కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంతమందికి మరి డప్పు కళాకారులకు పెన్షన్ వస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ వచ్చే వాళ్ళకి మాత్రం ఆ డప్పు గజ్జెలు కిట్ అనేది ఇవ్వలేదు. అందుకని ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు డప్పు కళాకారులు ఎవరికైతే కిట్లు రాలేదో వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన మళ్ళా ఫ్రీగా కిట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో నిడిక్యాప్కి బడ్జెట్ కేటాయించి